పల్నాడు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎన్నికల వేళ ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు ఘర్షణలకు దిగాయి. మాచర్లలో టీడీపీ నేతలు బోండా బుద్దాలను అడ్డగించిన ప్రత్యర్థులు వారి వాహనాలపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై రెండు పార్టీల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు రోడ్డుపై బైఠాయించారు. డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబుతో పాటు సిపిఐ రామకృష్ణ కూడా రోడ్డు మీదే కూర్చున్నారు. మాచర్ల ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు రామకృష్ణ డీజీపీ ఆఫీస్కు వెళ్లగా లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజు రణరంగంగా మారింది. పలు జిల్లాల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులపై దాడులు జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య దాడులతో నామినేషన్ల కార్యక్రమం కాస్త బల ప్రదర్శనకు వేదికలుగా మారాయి. పలు చోట్ల అభ్యర్థుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు. ఆంధ్రప్రదేశ్లో లోకల్ వార్ నిజంగానే యుద్ధాన్ని తలపిస్తోంది. నామినేషన్ల చివరి రోజున వైసీపీ టీడీపీల మధ్య పలు చోట్ల గొడవలు జరిగాయి. కడప జిల్లా రైల్వే కోడూరులో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ వర్గానికి చెందిన అభ్యర్థిపై దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు. నామినేషన్లకు గడువు ముగుస్తుండటంతో టీడీపీ అభ్యర్థి పద్మావతితో పాటు మరో 24 మంది అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు వచ్చారు. అయితే టీడీపీ అభ్యర్థి పద్మావతి బుర్ఖా వేసుకుని రావడంతో అభ్యంతరం తెలిపిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే సమక్షంలోనే దాడికి దిగారని, చేతిలోంచి నామినేషన్ పేపర్లు లాక్కొని చించివేశారని ఆరోపిస్తున్నారు. అటు కడప జిల్లా రాయచోటిలో కూడా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు. తమ చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారంటూ టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలోనూ ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయంలో ఎదురుపడ్డ టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ వర్గీయులను నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబును వైసీపీ నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లాలో నామినేషన్ల చివరి రోజు కంచికిచెర్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయానికి పోటెత్తడంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూశారు. నెల్లూరు జిల్లాలోనూ నామినేషన్ల కార్యక్రమం హింసకు దారితీసింది. నిడిగుంటపాలెంలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. నామినేషన్ల చివరి రోజు ఇలా హింసాత్మక ఘటనలు జరగడంతో ఇక ఎన్నికల నాటికి శాంతి భద్రతలు ఎలా ఉంటాయో అని ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎంపీ బంటి సంజయ్ను నియమించింది హైకమాండ్ డాక్టర్ లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో సంజయ్కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ అధ్యక్షుణ్ణి మారుస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో చాలామంది అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి తెలంగాణలో బలమైన సామాజిక వర్గం ఉన్న బంటి సంజయ్నే ఎంపిక చేసింది అధిష్టానం.
ఏబీవీపీ చెలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. సమస్యలు పరిష్కరించమంటే చితకబాదుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ అసెంబ్లీ ముందు కనిపించిన దృశ్యాలవి. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీచార్జ్. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాల నేతలు అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులు ఒకేసారి అసెంబ్లీ వైపుకు దూసుకొచ్చారు. గేట్లు దూకి లోపలికెళ్లేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ సర్కారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ దగ్గర ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. పోలీసులు అత్యంత దారుణంగా విద్యార్థులు అంటే విద్యార్థులని కానీ మగవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా పిల్లల మీద అత్యంత పాశవికంగా లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాకంటే ముందు అదే విశ్వవిద్యాలయాల కేంద్రంగా మా ప్రభుత్వం వస్తే మన తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా మరి అందరికీ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. యూనివర్సిటీ మరి వెలుగుల మధ్య ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ విశ్వవిద్యాలయాలను ముఖ్యంగా యూనివర్సిటీలను మస్కబార్చే విధంగా పూర్తిగా పేషెంట్ లాగా చేసి వెంటిలేషన్ మీద పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉద్యోగాల భర్తీ, వీసీల నియామకంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లపై సీరియస్ అయ్యింది హైకోర్టు. ఫీజుల పెంపుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తిరుపతిరావు కమిటీ రిపోర్టును ఎందుకు సమర్పించలేదని నిలదీసింది. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల జాబితా ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు 8లోగా పూర్తి వివరాలు సమర్పించాలని డెడ్లైన్ విధించింది. విచారణ 9 వాయిదా వేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శించారు జ్యోతిరాదిత్య సింధియా. నిన్న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన ఇవాళ కాషాయ కండువా కప్పుకున్నారు. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. మధ్యప్రదేశ్ లో సరికొత్త రాజకీయం మొదలైంది. 18 కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న గ్వాలియర్ రాజవంశ వారసులు గుణా మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తితో నిన్న పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా ఆయనకు ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. పార్టీలోకి ఆహ్వానించినందుకు మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పారు సింధియా. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, గతంలో ఉన్న పార్టీకి ఇప్పటి నాయకత్వానికి పొంతనే లేదంటూ విమర్శించారు సింధియా. ప్రాణపణ కే సాత్ ఔర్ పూరి శ్రద్ధా కే సాత్ ప్రదేశ్ కీ ఔర్ దేశ్ కీ సేవా కర్నే కీ కోషిష్ కీ హై భారతీయ కాంగ్రెస్ పార్టీ కే ద్వారా. లేకిన్ మన్ వ్యతీత హై ఔర్ మన్ దుఖీ భీ హై క్యూంకి జో ఆజ్ స్థితి ఉత్పన్న హుయీ హై మై యే కహ సక్తా హూ విశ్వాస్ కే సాత్ కీ జనసేవా కా లక్ష్య కీ పూర్తి आज उस संगठन के माध्यम से नहीं हो पा रही. और इसके अतिरिक्त वर्तमान में जो स्थिति कांग्रेस पार्टी में है वो कांग्रेस पार्टी आज नहीं रही जो पहले थी. బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాజమాత వారసుడు పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు జేపీ నడ్డా. జో భారతీయ జనసంఘ్ ఔర్ భారతీయ జనతా పార్టీ దోనో కి స్థాపన और स्थापना से लेकर विचारधारा को बढ़ाने में
एक बहुत बड़ा योगदान राजमाता सिंधिया जी का रहा है हमारी पार्टी को और हमारी विचारधारा को बढ़ाने में। हमारे लिए राजमाता जी आदर्श और हम सब के लिए वो एक दृष्टि और दिशा देने वाली नेता रही। उन्होंने पार्टी को शैशव काल से राइट फ्रॉम द वेरी इंसेप्शन जनसंघ एंड भारतीय जनता पार्टी शी वर्क्ड डे इन एंड डे आउट फॉर द आइडियोलॉजी एंड फॉर ट्राइंग टू सी टू इट दैट द आइडियोलॉजी ग्रोज इन ईच एंड एवरी पार्ट ऑफ द कंट्री। आज हमारे लिए बहुत ही खुशी की बात है कि उनके पौत्र ज्योतिरादित्य सिंधिया जी आज भारतीय जनता पार्टी में शामिल हुए हैं। मैं अपनी ओर से और सभी कार्यकर्ताओं की तरफ से उनका आने पर हार्दिक अभिनंदन करता हूं और स्वागत करता हूं। మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్లే సింధియా ప్రజాసేవ కోసం బీజేపీలో చేరారని అన్నారు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. భ్రష్టాచార కి నిత్య నయ రికార్డ్ బనాయ ఇస్ సర్కార్ నే భాజపా కి సర్కార్ కి జన కళ్యాణకారి యోజన కో బంద్ కర్ దియా గయా ఔర్ ఇస్లియే ఏక్ తరఫ్ మాననీయ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే విశ్వాస్ కర్తే హువే రాష్ట్ర కి సేవా కే లియే జనతా కి సేవా కే లియే ఉన్హోనే భారతీయ జనతా పార్టీ కో చునా హై. జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తున్న బీజేపీ త్వరలో కేంద్ర కేబినెట్ లోకి కూడా తీసుకునే అవకాశం ఉంది. సింధియా వర్గం మద్దతుతో మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారం చేపట్టడానికి సిద్ధమవుతోంది బీజేపీ. సింధియా వర్గం ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో కమల్నాథ్ బిజీగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ బీజేపీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. రాజస్థాన్ హర్యానాలకు ఎమ్మెల్యేలను తరలించాయి. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయనకు మద్దతిస్తున్న 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాత మధ్యప్రదేశ్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. అసెంబ్లీలో నెంబర్లు తమకు అనుకూలంగా లేకపోయినా ప్రభుత్వానికి ఢోకాలేదని కాంగ్రెస్ చెబుతుంటే త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. బెంగళూరులో మకాం వేసిన చాలా మంది ఎమ్మెల్యేలు సింధియా వైఖరితో విభేదిస్తున్నారని, వారంతా కమల్నాథ్కే మద్దతిస్తారని కాంగ్రెస్ చెబుతోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రెండు పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. సింధియా వర్గాన్ని మినహాయించి కాంగ్రెస్కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను ఆ పార్టీ జైపూర్కు తరలించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఎస్పీ బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా వీరిలో ఉన్నారు. జైపూర్ రిసార్ట్స్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీళ్లను ఉంచారు. అటు బీజేపీ కూడా ఎమ్మెల్యేలను గుర్గావ్ తరలించింది. గుర్గావ్లోని ఐటీసీ గ్రాండ్ భారత్లో బీజేపీ ఎమ్మెల్యేలు మకాం వేశారు. రాజకీయ సంక్షోభం, కమలనాథ్ ప్రభుత్వ భవిష్యత్తుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వీళ్లంతా ఇక్కడే ఉంటారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బెంగళూరులో క్యాంపు పెట్టి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆరుగురు మంత్రులపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే తిరుగుబాటు చేసిన మిగతా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరలేదు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుంటానంటున్నారు మధ్యప్రదేశ్ స్పీకర్. ఢిల్లీ అల్లర్లను అదుపు చేయటంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. హింసకు బాధ్యత వహించి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అల్లర్లను ప్రేరేపించేలా మాట్లాడిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ. ये रायट जब होते थे, दंगा जब होते थे, आपने खुलेआम ये दंगा को होने दिया, आपने कुछ नहीं कहा. इसलिए तीन दिन के बाद आपका नींद टूटे, प्रधानमंत्री जी कुछ कहने लगे. आपने बहुत दिन के बाद आपने भी दो चार ट्वीट किए हैं, लेकिन कहीं जगह आपने नहीं कहा. आपको क्या ये नहीं लगते ये आपके लिए सही कदम नहीं था? द रेजिग्नेशन ऑफ होम मिनिस्टर अमित शाह जी. దేశంలో బీజేపీ అభివృద్ధి రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపీ మీనాక్షి లేఖి చెప్పారు. కులమతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశంలో జరిగిన అల్లర్లలో 73% కాంగ్రెస్ టైంలోనే జరిగాయని, అలాంటి పార్టీ ఇప్పుడు నీతులు చెప్తోందని మండిపడ్డారు మీనాక్షి లేఖి. విశ్వ కి అందర్ జహాం హమ్ వికాస్ కి రాజనీతి కర్నా చాహతే హై
और पिछले 5 साल उसी विकास की राजनीति की है। कुछ लोगों ने जब इस देश के अंदर लोगों को प्रधानमंत्री आवास योजना में घर दिए गए, लोगों का मजहब देख कर दिए गए थे, जब गैस के सिलेंडर दिए गए तो मजहब देख के दिए गए थे, आयुष्मान भारत का फायदा दिया गया तो मजहब देख के दिया गया, ये लोग कैसे उस बात को भड़का सकते हैं। 1194 दंगों में से कांग्रेस का इतिहास है कि 871 दंगे उनके शासनकाल में हुए, जिसका टोटल परसेंटेज 73% आता है। 73% दंगों के जिम्मेवार लोग यहां बैठे हैं।